వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన మన వాళ్ళను రప్పిస్తోంది కేంద్రం ప్రత్యేక విమానాల్లో వాళ్లను స్వదేశానికి తరలిస్తోంది ఇలా విదేశాల నుంచి వచ్చిన వాళ్లను నేరుగా క్వారంటైన్ సెంటర్లకు పంపనున్నారు అధికారులు విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రతి భారతీయున్ని స్వదేశానికి తీసుకురావడమే లక్ష్యంగా వందే భారత్ మిషన్ ప్రారంభమైంది అబుదాబి నుంచి బయలుదేరిన తొలి విమానం కొచ్చికి చేరుకుంది మొత్తం నూట ఎనభై ఒక్క మంది ప్రయాణికులతో రాత్రి పది గంటల పదిహేడు నిమిషాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కొచ్చిలో ల్యాండ్ అయింది ప్రయాణికుల్లో నలభై ఐదేళ్ల గర్భిణితో పాటు నలుగురు చిన్నారులున్నారు ఇవాళ సాయంత్రం కువైట్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకురానుంది మరో విమానం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హైదరాబాద్లో ల్యాండ్ కాబోయే విమానంలో నూట అరవై ఏడు మంది భారతీయులు సొంత గడ్డపై అడుగు పెట్టబోతున్నారు ఎల్లుండి అమెరికా నుంచి ముంబై వచ్చే విమానంలో నూట నలభై ఏడు మంది ప్రయాణికులు రానున్నారు అలాగే అబుదాబి నుంచి నూట అరవై ఏడు మందిని స్వదేశానికి తీసుకొస్తారు పన్నెండున లండన్ నుంచి ఢిల్లీకి వచ్చే విమానంలో మూడు వందల పదిహేడు మందిని తరలిస్తారు పదమూడున అమెరికా నుంచి ఢిల్లీకి నూట నలభై ఏడు మంది పద్నాలుగున రెండు వందల నలభై మూడు మంది ఫిలిప్పీన్స్ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు అలాగే మలేషియా నుంచి కౌలాలంపూర్ మీదుగా రెండు వందల నలభై మూడు మంది ఇండియన్స్ వస్తారు పదిహేనున అమెరికా నుంచి ఢిల్లీకి నూట నలభై మూడు మంది పదిహేడున అమెరికా నుంచి ఢిల్లీ మీదుగా నూట నలభై ఏడు మంది ప్రయాణికులు తెలంగాణకు చేరుకుంటారు వీరిలో చిన్నారులు వృద్ధులు గర్భిణులు ఉంటే వాళ్లను నేరుగా హోం క్వారంటైన్కు పంపుతారు క్వారంటైన్కు వెళ్లే వాళ్లే ఖర్చులను భరించాల్సి ఉంటుంది ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చే వాళ్ల కోసం హైదరాబాద్లోని పలు హోటళ్లు లాడ్జులను ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది విదేశాల నుంచి వచ్చే వాళ్లను క్వారంటైన్ సెంటర్లకు తరలించేందుకు శంషాబాద్ వద్ద నలభై ఆర్టీసీ బస్సులను సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్ ఒక్కో బస్సులో ఇరవై రెండు నుంచి ముప్పై మంది ప్రయాణికులను తరలించేలా ఏర్పాట్లు చేశారు